గివ్అవేస్ ఒకప్పుడు ఎక్కువగా టెక్ యూట్యూబర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికో లేదా ఒక మైల్ స్టోన్ రీచ్ అయినందుకు గాను కంపెనీలు ఇచ్చే మొబైల్ ఫోన్స్ని గివ్ అవే లాగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఉండే పెద్ద పెద్ద ఛానల్స్ బుల్లెట్లు అంటూ కేటీఎంలు అంటూ ల్యాప్టాప్స్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా గివ్ అవేలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంత లక్షల్లో ఖర్చు పెట్టి ఆ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? యూట్యూబ్లో నెలంతా సంపాదించిన వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఆ బైక్ల కాస్ట్ ఎక్కువ. అలాంటప్పుడు వీళ్ళెందుకని అసలు గివ్ అవేలు ఇస్తున్నారు? కేవలం మనతో డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేయించి అన్ని లక్షలు విలువ చేసే వాటిని ఇవ్వడానికి గల కారణాలేంటి? వాటి వెనుకున్న చీకటి కోణాలేంటి? ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అసలు 10 లక్షలు విలువ చేసే బైక్స్ని మీకు గివ్ అవేకి ఇస్తానంటూ ఒక యూట్యూబర్ చెప్తాడు. కానీ కేవలం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఉన్న డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి చాలు అంటాడు. అసలు ఆ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? మహా అయితే 600 వస్తాయి అంతే కదా. కానీ 10 లక్షలు పెట్టి ఇస్తున్నాడంటే వీడు తోపు అనుకుంటారు. కానీ ఆ 600తోనే అసలు కథ మొదలవుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ ఇలాంటి గివ్ అవే కండక్ట్ చేసి డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నంటే అట్లీస్ట్ ఉన్న సబ్స్క్రైబర్లో ఒక 10% చేసుకున్నా కూడా దాదాపుగా 100,000 మంది క్రియేట్ చేసుకొని ఉంటారనుకోండి. అంటే ఒక్కరికి 600 చొప్పున చూసుకున్నా కూడా 100,000 ఇంటూ 600 అంటే అక్షరాల 6 కోట్లు. వాళ్ళ లైఫ్ అంతా యూట్యూబ్ చేసినా కూడా అంత ఇన్కమ్ వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఇక్కడ పెట్టిన 10 లక్షలతో 6 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇలా ఇప్పటికీ ఎన్ని గివ్అవేస్ పెట్టి ఎంత సంపాదించుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, అవన్నీ మా డబ్బులు కాదు కదా, మేము చేసుకుంది ఫ్రీ డీమ్యాట్ అకౌంట్, మాకెందుకు ఎంత వస్తాయని. కానీ ఇప్పుడు అతనికి వచ్చిన ప్రతి రూపాయి కూడా మీదే. ఎలా అంటారా, డీమార్ట్ అకౌంట్ పేరుతో మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఆ డేటా అంతా కంపెనీలు ఏం చేస్తాయి? మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. డార్క్ వెబ్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీలో ఇప్పటి వరకు కొంతమందికి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చే ఉంటుంది, సో మీరు క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారేనో, గోల్డ్ గెలుచుకున్నారనో, కారు గెలుచుకున్నారనో, అండ్ మీ పిల్లలు ఏ కాలేజ్లో అడ్మిషన్ కావాలన్నా కూడా వీళ్ళైతే ఫోన్ చేస్తుంటారు. అసలు వీళ్ళందరికీ మన డేటా ఎలా వెళ్తుంది, మన నెంబర్స్ ఎలా తెలుస్తాయి, వీళ్ళు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? ఒకటే కాదు, ఇంకొకటి, డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేశాక వచ్చే నష్టాలు. మీరు ఏ గివ్అవే కోసం అయితే డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఎంతసేపు ఫ్రీ అని చెప్తారు. కానీ ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఒకటి ఉంటుంది, అండ్ అది ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. సో ఒకసారి మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టాలి, అది తప్పకుండా కట్టాలి. సో మీకు 1 ఇయర్ ఫ్రీ ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు ఛార్జ్ అయితే కట్టాల్సింది. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్, డీమార్ట్ అకౌంట్ యాక్టివ్లో లేకపోతే కూడా మీరు ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇలా వాళ్ళు మీ మీద ఇచ్చిన 600కి డబుల్ మీ మీదనే సంపాదిస్తారు. అంటే ఇదంతా ఎవరి డబ్బులు? మీ మీదే. అంటే మీది, కేవలం మీది మాత్రమే. సో ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి గివ్ అవే స్కీమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మన దేశంలో ఫ్రీగా వస్తుందంటే చాలు, వెనక ముందు ఆలోచించకుండా ఏదైనా చేస్తాం. ఇప్పటికైనా మేల్కొండి, గొర్రెల్లా వాళ్ళ స్కీమ్స్ నమ్మి మోసం. మనం ఆశపడిన రోజులు మనకి ఆశ చూపుతూ వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. ఇక నుండి ఎవరైనా డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేయండి ఫ్రీగా అంటే ఒక్క క్వశ్చన్ అడగండి. ముందు దాని గురించి లాభాలు నష్టాలు చెప్పమండి, అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలో కూడా చెప్పమండి, మీ డేటా అంతా కూడా ఏమవుతుందో అడగండి. ఇవన్నీ అడిగితే ఏమంటారంటే, ముందల్నే డిస్క్లైమర్ వేసాం కదా, అది చదువుకోవాలి కదా, అది మా తప్ప అంటారు, ఇది కేవలం ప్రమోషన్ కోసమే చేస్తున్నారంటారు. సో లాస్ట్కి బ్లేమ్ అయ్యేది కూడా మనమే, అది కూడా మన తప్పే అంటారు. సో ఇప్పటికైనా మారండి, ఇలాంటి స్కీమ్స్తో జాగ్రత్తగా ఉండండి. అండ్ జై హింద్.